మధ్య కాలంలో సినీ పరిశ్రమలో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఓ పక్క చాలా మంది సెలబ్రిటీలు అనారోగ్య కారణంగా వల్ల మరణిస్తూ ఉంటాయి ఓ పక్క బలస్మరణానికి పాల్పడేవారు భార్యపై దాడి చేసే నటులు భర్తను ప్రియుడి కోసం బిల్డింగ్ పై నుండి తోసేసే నటీనటులు నటులు వంటి వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది తాజాగా ఓ నిర్మాత అయితే విగత జీవిగా కనిపించాడు వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్ లో ఘోరమైన విషాదాన్ని చోటు చేసుకుందని చెప్పాలి ప్రముఖ నిర్మాత జైసన్ జోసెఫ్ విగత జీవిగా మారి కనిపించి షాక్ ఇచ్చాడు కొచ్చిలో ఉన్న తన అపార్ట్మెంట్ లో ఆయన శివమయ్య కనిపించాడు ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానికులు సమాచారంతో పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బాడిని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి పంపించారు ఆయన మృతి పట్ల మలయాళ సినీ నటులు సంతాపం తెలుపుతున్నారు నలభై నాలుగేళ్ల వయసుకే జైసె జోసెఫ్ మరణించడం మందని విషాదంలోకి నెట్టింది ఈయన పలు సినిమాలు నిర్మించడం పాటు నిర్మాతల సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగేవారు రెండు వేల పదిహేడులో వచ్చిన లవకుశ చిత్రాన్ని నిర్మించి జోసెఫ్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు పాటు ఆయన ప్యారి చిత్రాన్ని కూడా నిర్మించారు ఇక జోసెఫ్ మరణానికి కారణాలు ఏంటి అన్న తెలియాల్సి ఉంది